తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కమిషనర్ గిరీష తనిఖీ చేశారు. ఓటర్లు తమ ఓటును నిర్భయంగా వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును సిద్ధం చేశారు. మొత్తం 7 నియోజకవర్గాల్లో జరగనున్న పోలింగ్, నెల్లూరు జిల్లాలో 4 నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలో 3 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. అదేవిధంగా సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సచ్చివేడిలో కూడా పోలింగ్ జరగనుంది. తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లిలో రోడ్ల పక్కన ఉన్న చింత చెట్లకు, తేనెపట్లు చూపరులకు ఆకర్షణీయంగా నిలిచాయి. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి, ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడే వాటిలో తేనె కూడా ఒకటి. ఇక అడవిలో లభించే తేనె మరికొన్ని సంవత్సరాలు గడిస్తే కనుమరుగు అవుతుందేమోననే భయాన్ని ప్రకృతి ప్రేమికుల్లో వ్యక్తం అవుతుంది. అటువంటి తేనె ఇప్పుడు మారేడుమిల్లి ప్రాంతంలో వృధాగా పోతుందని పలువురు వాపోతున్నారు. అప్పు చేసిన